ఏలూరు జిల్లా జీలుగుమిల్లి జెడ్పీ హైస్కూల్ వద్ద అమ్మఒడి పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ కొర్సపోచమ్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ కె శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 2559 మంది పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుందని తెలిపారు. సుమారు 4 కోట్ల 29 లక్షల రూపాయలు జమ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరి జగదాంబ, ఉప సర్పంచ్ బి రవితేజ, నాయకులు కె చక్రి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పిల్లలు దీన్ని అర్హత సాధించారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రతి ఒక్కరికి పార్టీలు మతాలు కులాలు ఇలా మనవాళ్ళు డబ్బులు పట్ల పద్ధతి లేకపోతే ఎలా చేయాలి అనేది సచివాలయం చూస్తుంది. అంటే గత 2 సంవత్సరాలు పూర్వ టీచర్స్ని చేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం సచివాలయం వాళ్ళు రాసింది తప్ప వాళ్ళకి తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా కొన్ని విషయాలు మన విద్యార్థి జీలుగుమిల్లి మండలంలో జగనన్న అమ్మఒడి 3వ విడత కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి తల్లులు ఉన్నారో మరి వారి అకౌంట్లో ఈరోజు నగదు జమ చేయబడడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా మన జీలుగుమిల్లి మండలంలో జగనన్న అమ్మఒడి 3వ విడతలో భాగంగా 2859 మంది అర్హత గల తల్లులను గుర్తించడం జరిగింది. మరి వారి ఖాతాలో ఈరోజు 15,000 చొప్పున అమౌంట్ జమ చేయబడుతుంది. మరి 2859 మంది తల్లుల ఖాతాలో సుమారుగా 4 కోట్ల 29 లక్షల నగదు ఈరోజు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. మరి ఎన్ని అవరోధాలు ఎదురైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి వాటన్నింటినీ కూడా అధిగమించి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అర్హత కలిగినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా ఈరోజు మరి వారి ఖాతాలో అర్హత అనగా ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు కలిగి మరి ఎవరైతే పాఠశాలకు పిల్లలు పంపిస్తూ ఉన్నారో మరి వారందరికీ కూడా ఈరోజు 15,000 చొప్పున వారి యొక్క తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతూ ఉంది.